మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు 4 సంవత్సరాలు నుండి జరుగుతోంది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది. 2019 మార్చి నెలలో అతి కిరాతకంగా వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేపడుతూ ఉంది. అయినా గాని ఓ కొలిక్కి రాలేదు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా దివంగత వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ లపై పోలీసులు పులివెందుల కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది. సునీత రాజశేఖర్ చెప్పినట్లే వ్యవహరించాలని రామ్ సింగ్ బెదిరించారని పిఏ కృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ప్రత్యేకించి ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు పిటిషన్ లో వివరించారు. సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లో ఎస్పీగా ఉన్న అనుగు రాజన్ కలిసి వినతి పత్రం అందజేసిన ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్ లో వివేకకి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు 15వ తారీఖు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.